ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోందా? బీఆర్ఎస్ కాంగ్రెస్లపై విమర్శల దాడిని పెంచిందా? అసంతృప్త నేతలపై హైకమాండ్ ఫోకస్ పెట్టిందా? ఫిరాయింపుదారులను బుజ్జగించనుందా? ఎన్నికల కమిటీలతో అధికారం కైవసం చేసుకోనుందా? లెట్స్ వాచ్. ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ 14 కమిటీలు. అసంతృప్తి నేతలపై హైకమాండ్ ఫోకస్. ఫిరాయింపులు ఆపేందుకేనా? ఎన్నికల గడువు ముంచుకొస్తున్న తరుణంలో బీజేపీ అప్రమత్తమైంది. పార్టీలోని అసంతృప్తులు విభేదాలపై హైకమాండ్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. అగ్రనేతల పర్యటనలతో పాటు అధికార బీఆర్ఎస్ పై విమర్శల దాడి చేస్తూ బీజేపీ పొలిటికల్ హీట్ పెంచేస్తుంది. రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ పక్కా వ్యూహాలు రచిస్తోంది. ఎలాగైనా ఈసారి రాష్ట్రంలో కేసీఆర్ ను గద్దె దించి కాషాయ జెండా ఎగురవేయాలని ఉబిళ్లూడుతోంది. బీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొని రాష్ట్రంలో అధికారం చేపట్టాలని బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల కోసం చైర్మన్ కన్వీనర్లతో పాటు 14 కమిటీలను బీజేపీ నియమించింది. ప్రజా సమావేశాల కమిటీ చైర్మన్ గా బండి సంజయ్, మేనిఫెస్టో పబ్లిసిటీ కమిటీ చైర్మన్ గా వివేక్ వెంకట స్వామి, ఛార్జిషీట్ కమిటీ చైర్మన్ గా పి మురళీధర్రావు, ఇలా 14 విభాగాల్లో పార్టీలోని నిష్ణాతులైన నాయకులను పార్టీ నియామకాలు చేపట్టింది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పోరాటాల కమిటీ చైర్పర్సన్ గా విజయశాంతి, సోషల్ మీడియా కమిటీ చైర్మన్ గా ఎంపీ అరవింద్, ఎలక్షన్ కమిషన్ సమస్యల కమిటీ చైర్మన్ గా బాధ్యతలను మర్రి శశిధర్ రెడ్డికి అప్పగించారు. హెడ్ క్వార్టర్స్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గా ఇంద్రసేనారెడ్డి, ఇన్ఫ్లుయెన్సర్ అవుట్ రీచ్ చైర్పర్సన్ గా డికే అరుణ, సోషల్ అవుట్పుట్ రీచ్ చైర్పర్సన్ గా కోవా లక్ష్మి, కంపెయిన్ ఇష్యూల టాకింగ్ పాయింట్ల కమిటీ చైర్మన్ గా వెదిరే శ్రీరామ్, ఎస్సీ నియోజకవర్గాల కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గా జితేందర్ రెడ్డి, ఎస్టీ నియోజకవర్గాల కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గా గరికపాటి మోహన్ రావులు నియమితులయ్యారు. మరోవైపు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ లో పదాధికారుల సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశానికి బీజేపీ కీలక నేతలు బిఎల్ సంతోష్, సునీల్ బన్సల్ హాజరయ్యారు. ఎన్నికల వ్యూహాలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.